దగ్గరికి వెళ్ళండి, బాబాగారి ముందర ఆ గుళ్ళో అది ఏదో పాప పాత పడిపోయింది బాగా, దుర్గమ్మ తల్లి గుడు లేకపోతే రాముల వారి గుడు ఒక కృష్ణుడు గుడో ఏదో ఉంటుంది, ఆ గుళ్ళో బాగా పూజలు పెట్టేసి నైవేద్యాలు అయ్యలేక అవి ఏముండవు. అక్కడికి ఒక బాబాగారు భక్తుడు చేరుతాడు, చేరి ఒక చిన్న అగరబత్తి అక్కడ పెట్టి ఒక చిన్న బాబాగారి ఫోటో పెట్టి, సాయి నాకు బాబాగారు అంటే ఇష్టం, ఈ ఊళ్ళో ఎక్కడ కూడా బాబాగారి గుడి కనపడలేదు నాకు, అందుకని హారతి పాడుకుంటాడు, పడుకోయా అంటారు ఆ భక్తులు గారు. అంతే ఒక హారతి అగరత్తు ఒక చిన్న హారతి కనపడి వెళ్ళా వెలిగిస్తాడు. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మీరు వెళ్ళి చూడండి, ఆ పక్కనే జాగ్రత్తగా రాములు వారు వచ్చేస్తారు. ఎప్పటి నుంచో ఉంటున్నా దుర్గమ్మ తల్లి అక్కడే ఉంటుంది, మధ్యలో బాబాగారు బాబాగారి లాగా రామరాజ్య స్థాపనని ఈ భూమి మీద చేస్తున్నారు. కాబట్టి ఆ ఉపాసన ఏదైతే ఈ హారతులు అనే ఉపాసనని మనం తీసుకుంటే మొత్తం ఈ సత్సంగం కానీ పారాయణం కానీ ఇవన్నీ అప్పుడే పెట్టేశారు. కాబట్టి వీళ్ళందరూ ఒక 100 సంవత్సరాలు పోయిన తర్వాత ఇవన్నీ ఏమి చేయరని బాబాగారికి బాగా తెలుసు. ఏమి చేయరు, ఏది కూడా వంట పట్టించుకోరు, ధర్మాన్ని వంట పట్టించుకుని ఆచరించుకోరని బాబాగారు ఏం చేశారంటే, ఎందుకు పట్టించుకోవాలంటే మనకు అందరికీ ఇప్పుడు తెలుసు, 100 సంవత్సరాల క్రితమే బాబాగారు భవిష్యత్తును దర్శించేశారు. కాబట్టి అది ఏంటని శంకరాచార్య వారు చెప్పిన శ్లోకాన్ని మనం ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తాం. కాలక్షేపమైన కర్తవ్య క్షీణం ఆయుర్ దినే దినే దేహస్య పతనం వీక్ష కర్తవ్యం హరికీర్తనం. మనం ఇప్పుడు చేసేది ఏంటంటే, మన దగ్గర ఇది ఒకటి ఉంటుందండి, అది చిన్న భూతం. ఈ చిన్న భూతం లేకపోతే మనం బతకలేమనే పరిస్థితి. ఇంకొక పెద్ద భూతం ఉంటుంది, అది ఏం చేస్తుంది ఇప్పుడు మనం అదంతా ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనం అందరూ ఇక్కడ కూర్చున్నాం, మనకి రెండు మనసులు ఉంటాయి, రెండు మనసులో ఒకటి అంతర్మనస్సు ఒకటి బహిర్మనస్సు. అంతర్మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే ఇక్కడ కూర్చుని ఏంటో వీడు ఎవడో వచ్చాడు రాజమండ్రి నుంచి మొదలెట్టాడు, బాబాగారు అంటాడు భవిష్యత్ బ్రహ్మ అంటాడు, దాని ఉంటాడు ఇక్కడ ఇంటి దగ్గర ఏమో కార్తీక దేవి వెళ్ళిపోతుంది, మాలకుంద వెళ్ళిపోతుంది, జబర్దస్త్ వెళ్ళిపోతుంది, ఏ ఎప్పుడు వదిలేస్తాడో వదిలేస్తే కానీ ప్రసాదం తీసుకున్నాను నేను వచ్చాను నిలబంది అయిపోయినట్టు అనే స్వాపంతో కొనిగేసుకుంటూ ఉంటుంది. బయట బయట మనస్సు ఒకటి ఉంటుంది, అదేం చేస్తుందండి అలాగండి బాబాయ్ అలా చేశారండి అని ఇక్కడ ముక్క కవళీకరంలో ఇంకా దాని జబర్దస్త్లాడు చూపించిన సినిమాలన్నీ చూపించేస్తూ ఉంటుంది. అంటే అంతర్మనస్సు ఒకటి చేస్తూ ఉంటుంది, బహిర్మనస్సు ఒకటి చేస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కువగా దేనికి ఎడిక్ట్ అయిపోయామంటే మగవాళ్ళ మందికి, ఆడవాళ్ళందరూ టీవీకి, ఇంకా ఆడు ఏళ్ళు కలిపి పిల్లలు యువతలు యువకులు చిన్నపిల్లలేమో గేములకి, వీళ్ళేమో అస్సలకి అంటూ పోయాం. ఇంకా అది లేకపోతే ముందైనా అప్పుడప్పుడైనా లబ్డప్ లబ్డప్ అని కొట్టుకోవడం మానేద్దేమో కానీ సెలవు ఛార్జీలు పెట్టి మాత్రం మానే, ఎందుకంటే తప్పదు అది, లేకపోతే అకౌంట్లు లేవు డబ్బులు లేవు మనం లేవు, నువ్వెవరో రా నువ్వు బతికే ఉన్నావా అంటే కూడా లైఫ్ సర్టిఫికేట్ కావాలంటాడు. పిఎఫ్ తీసుకోవడానికి మొన్న ఒకసారి వెళ్ళానండి పెన్షన్ తీసుకోవడానికి, గమ్మును మర్చిపోయి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, ఎవరు నువ్వు అన్నాడు, నా పేరు యుగంధరావు అండి, ఇక్కడ టీసీ చేసి రిటైర్ అయిపోయాను, నా పెన్షన్ ఎత్తారేమో అని వచ్చాను. నువ్వే యుగంధరవర్మా బతుకున్నావా, అయితే నేను బతుకున్నాను అన్నా నాకు డౌట్, ఏం చేయాలంటే ఉన్నాను, నువ్వు బతుకున్నట్టుగా సర్టిఫికేట్ కావాలి అంటే నేను దెయ్యం కింద వచ్చాను అన్నాడు. మరి ఎలాగండి నువ్వు బతుకున్నట్టుగా ఒక ఆయన గ్రీనింగ్ తోటి సంతకం పెడతాడు, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను బతికే ఉన్నాను సర్టిఫికేట్ ఇస్తాను, నువ్వు బతికే ఉన్నావు అనుకో బతుకున్న వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చాను అలాగే అని ఆయన ఒక కాగితం పెడితే, ఆయన ఆ కాగితం మీద పచ్చింగ్తో సంతకం పెడితే ఆ బతుకున్న ఎందుకు పనికిరాని ఆ కాగితం మీద ఆయన సంతకం పెడితే ఆ కాగితం తీసుకొని చనిపిస్తా నువ్వు బతికే ఉన్నావు డబ్బులు ఇచ్చాడు. ఇది మన బతుకు అంటే మనం మనం కాదు, అలాగే అయిపోయింది అన్నమాట ప్రపంచం. అది 100 సంవత్సరాల క్రితం చూసేసారు బాబాగారు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తు కాలంలో కాలక్షేపమైన కర్తవ్యం, మనిషి కాబట్టింది ఎందుకురా అంటే కాలక్షేపం చేయడానికి దానికి కావాల్సిన ఆయుధం మన దగ్గర ఉంది. రాముల వారికి మమ్మల్ని కుదిరిన బాణాలు ఎన్ని తీసినావు అన్నట్టే మనకు కూడా ఒకటి ఉంది కదా కాలక్షేపమైన. కానీ ఆయన చెప్పింది ఏంటంటే శంకరాచార్య వారు కాలక్షేపం నా కర్తవ్యం,
మనిషిగా పుట్టినందుకు కాలక్షేపం చేయడం, వినోదం చూడటం, కేవలం అది ఇది చూస్తూ ఆనందించేయడం అనేది కర్తవ్యం కాదు మనిషిది. క్షీణం ఆయువు తినే తినే రోజు రోజుకి నీ ఆయువు క్షీణిస్తూ ఉంటుంది. క్షీణం ఆయువు తినే తినే అదొక్కటే కాదు, ఎలా క్షీణిస్తూ ఉంటుందో నీకు నీ తాతలు, నీ ముత్తాతలు, నీ తల్లిదండ్రులు, నీ ముందరాళ్ళు వీళ్ళందరూ చూపించారు. ఎలా చూపించారు? దేహస్య పతనం వీక్ష్య, దేహము పతనం అయిపోయి పడిపోయింది చూడు. పడిపోయిన మరుక్షణంగా దాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారు? ఇంట్లో 5 నిమిషాలు ఉంచట్లేదు. దేహస్య పతనం వీక్ష్య, వీక్షిస్తున్నావు అంటే కళ్ళతో చూస్తున్నావు. కాబట్టి కర్తవ్యం హరికీర్తనం. నీ కర్తవ్యం ఏంటంటే మనిషిగా హరికీర్తనం బాబు అని చెప్పారు. కానీ మనం ఆ హరికీర్తనం అనే దాన్ని చెయ్యము, వీళ్ళు చెయ్యరు. కానీ భూమి మీద రామరాజ్య స్థాపన చేయడానికి నువ్వే సమర్థుడివి అని నన్ను పంపించారు. కాబట్టి వీళ్ళందరి చేత కూడా నేను హరికీర్తనం చేయించాలి అని బాబాగారు భూమి మీదకి దిగారు. ఆ భూమి మీదకి దిగిన కారణం చేత మనందరికీ కూడా 4 జాముల కాలం ఉంటుంది. 4 జాములు, 1 నుంచి 12 వరకు, 12 నుంచి 6 వరకు, 6 నుంచి 12 వరకు, 12 నుంచి 6 వరకు. ఈ 4 జాముల కాలంలోనూ మనకు తెలిసి కానీ తెలియక కానీ మనం విపరీతమైన కర్మను పోగేసుకుంటూ ఉంటాం. అది దేనితోటి? మనం పంచేంద్రియాలతోటి పోగేసుకుంటూ ఉంటాం. ఎలా పోగేసుకుంటాం అంటే, ఇప్పుడు మీరు చాలామంది ఇక్కడికి